మీకు కావలసిన వాళ్ళు లోపలున్నారు సార్. అసలు ఏమనుకుంటుంది వస్తారా? అప్పటిదాకా లోపలున్న మనిషి నేను వెళ్ళేసరికి మాయమవుతాడా? అద్దంలో నన్ను నాకు చూపించి ఏం చెప్పాలనుకుంటుంది? ఆటలాడుతుందా? వేళాకోళం చేస్తుందా? అసలు ఎలా కనిపిస్తున్నాను తనకి? ఎవరిని పెళ్లి చేసుకుందో నోటితో చెప్తే అయిపోతుంది కదా. నేనేమనుకోవాలి? నన్నెందుకు ఇలా పిచ్చివాణ్ణి చేస్తుంది? అయినా ఈ దాపరికాలేంటి? తెలుసుకోమని చెప్పడాలు, పరీక్షలు పెట్టడాలు, అసలేంటివన్నీ? వసుధారికి తమాషాగా ఉందా ఇంత సున్నితమైన విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా నాతోనే ఆటలాడడం ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకుందో స్ట్రైట్గా చెప్పడానికి వసుధారికి ప్రాబ్లం ఏంటి? అయినా నాతో ఎందుకు ఇలా దాగుడు మూతలాడుతుంది? ఇలా కాదు, మీకు కావలసిన వాళ్ళు లోపలున్నారు సార్. బాబు కాఫీ. రిషి వద్దు. ఏంటి జగతి, అర్జెంటుగా కలవాలని మెసేజ్ పెట్టావేంటి? పెద్ద గొడవైంది మహేంద్ర. గొడవ? గొడవేంటి జగతి? వసు విషయం రిషికి చెప్పాలని ప్రయత్నించాం. మరేమైంది? కావలసిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పాను. లోపల అద్దం ఉంది, అందులో ఎవరు కనిపిస్తారు? రిషి సరే కదా? మేడం, ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి? తనకు అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు మహేంద్ర. కోపంగా బయటకొచ్చాడు. అంత కోపంగా బయటకొచ్చాడంటే ఏం అర్థం చేసుకున్నాడు జగతి? అయినా అది కరెక్ట్ కాదు జగతి. వసుధారనే రిషికి డైరెక్ట్గా చెప్పేమందాం. వసుధార ఎక్కడుందో వెళ్దాం పద జగతి. క్యాబిన్లో ఉండొచ్చు మహేంద్ర, చూద్దాం. వస్తారు లేదేంటి? బాబు. సార్. ఇలారా. చెప్పండి సార్. వస్తారా మేడం? ఎక్కడున్నారు? మేడం లైబ్రరీకి వెళ్ళారు సార్. లైబ్రరీయా? ఓకే, నువ్వు వెళ్ళా. ఓకే సార్. ఏంటో ఈ లెక్చరర్స్, ఏమైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు కదా, నన్నే తెమ్మంటారు. సార్, బుక్స్ ఏమైనా తెచ్చి ఇవ్వాలా? కాసేపు నాకు లైబ్రరీ కావాలి సార్. బుక్స్ కావాలంటే నేను తెచ్చిస్తాను సార్. కాసేపు నువ్వు బయటకు వెళ్ళాలి, లోపలికి ఎవరు రాకుండా చూసుకోండి. అర్థమైంది సార్. మీకు ప్రశాంతత కావాలి, మీ బుక్స్ మీరే వెతుక్కుంటారు అంతేగా సార్. థ్యాంక్ యూ. అలాగే సార్. Lalalalala